హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఇవాళ మనం మాట్లాడబోయే పర్సన్ అందరికీ సుపరిచిత్రాలు చిత్రాలు అలాగే అందరి ఫేవరెట్ పర్సన్ కూడా తనెవరో కాదు వేదిక్ న్యూట్రిషనిస్ట్ అలాగే లైఫ్ కోచ్ అలాగే మోటివేషనల్ స్పీకర్ అలాగే క్యాన్సర్ సర్వర్ కి సపోర్టర్ గా కూడా తను ఉన్నారు వారు ఎవరో కాదు మనందరి ఫేవరెట్ పర్సన్ వరజ రామ్శెట్టి గారు ప్రస్తుతం మేడం మనతో పాటు ఉన్నారు మేడం అడిగి చాలా విషయాలు వారి మాటలనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు హాలిడేస్ వచ్చాయి సమ్మర్ కూడా చాలా మండిపోతుంది ఎండ కూడా సో ఈ టైంలో లో అంటే కిడ్స్ కూడా హాలిడేస్ వస్తున్నాయి కొంతమంది మదర్స్ చూస్తున్నాం అందరు టైం పాస్ ఫోన్ ఫోన్ టీవీ సో పర్సన్ ఇంట్లో ఉన్నా కూడా ఎవరి ప్రపంచం వాళ్ళదే గడిచిపోతూ ఉంది బట్ మళ్ళీ బిజీ ఉన్నప్పుడు వాళ్ళ మనతో స్పెండ్ చేయట్లేరు వీళ్ళు మాతో ఉండట్లేరు అని గొడవలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఈ సమ్మర్ని మంచిగా ఒక ఫ్యామిలీ యూజ్ చేసుకోవాలి వ్యాలబుల్ టైం వాళ్ళతో గడపాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టుగా ఈ ఫోన్స్ అమ్మ ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఎస్ ఇప్పుడు మదర్స్ ఎంటర్టైన్మెంట్ మదర్స్ పిల్లల ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాసెస్లో నేను చూసింది ఏంటంటే మనం ఫోన్స్ లో ఉంటాము మనం ఏం చేస్తాం మన పిల్లలు కూడా అదే చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫోన్ లో ఉంటారు అయితే చాలా మంది మనం ఏమనుకుంటాం నన్ను డిస్టర్బ్ చేయనంత వరకు మా పిల్లలు ఏం చేసినా పర్వాలేదు అని వాళ్ళని మనం ఆ ఫోన్స్ అవి చేతికిచ్చేసి వదిలేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్ ఈ టుగెదర్నెస్ ఏదైతే ఉందో ఆ టైం మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఎంటర్టైన్మెంట్స్ అంటే మనం చూసే మొబైల్ స్క్రోలింగ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మినహాయించి పిచ్చి పిచ్చి సాంగ్స్ అను లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అవన్నీ చూస్తున్నంతసేపు మనకు ఆహ్లాదంగానే ఉంటుంది కాకపోతే అది చేసే డ్యామేజ్ ఇంతకుముందు ఏంటంటే ఇవన్నీ లేనప్పుడు ఆడవాళ్ళకి బోర్ కొట్టేసింది మాకేం టైం లేదు అనేసి ఈ మధ్య హస్బెండ్ని మిస్ అవ్వరు పిల్లల్ని మిస్ అవ్వరు పేరెంట్స్ని ఆ మిస్సింగ్ కాన్సెప్టే లేదు లేదు ఆ మిస్సింగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కూడా తగ్గిపోతుంది కాబట్టి మీ మొబైల్స్ కి వాటికి కాస్త టైం అంటే ఒక గంట అరగంట మై టైం అంటాం కదా ఇప్పుడు రోజంతా నా పిల్లలతో స్పెండ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత నా కోసం ఒక అరగంట చూసుకున్నప్పుడు మీకు వచ్చి ఇంపార్టెంట్ మెయిల్స్ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ ఇవన్నీ చేసేసుకోండి తప్పిస్తే ఈ సమ్మర్లో మ్యాక్సిమమ్ మీ పిల్లల్లో మీరు ఏవైతే మార్పులు తీసుకురావాలి అని అనుకుంటున్నారో మీ పిల్లలు దేనికన్నా అడిక్టెడ్గా ఉన్న గేమ్స్కి కానీ జంక్ ఫుడ్కి మొబైల్స్కి అడిక్టెడ్గా ఉంటే దాంట్లో నుంచి బయటకు తీసుకురావడానికి మదర్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని ఈ టూ మంత్స్ మీరు ఎంతగా యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయగలిగితే డ్రాయింగ్స్ అని నా ఇప్పుడు నా మా చిన్న బాబు ఉన్నాడు వాటితోటి మాక్సిమం ఏం చేస్తానంటే సమ్మర్ టైంలో వాటిలో ఏదో ఒక యాక్టివిటీ కొబ్బరి చిప్పల్ని అవన్నీ క్లీన్ చేయించి వాటికి పెయింట్ వేయించి వాటి మీద కలర్స్ వేపిస్తాను లేకపోతే ఏదైనా ఎనీథింగ్ అనమాట చాలా క్రియేటివ్ చాలా చేస్తాడా బాబు సో వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి అది చేయబుద్ధేస్తుంది అనమాట చాలా పేపర్లు రుబ్బేసి వాటితో మన పాతకాలంలో చూడు పేపర్స్ అన్ని రుబ్బేసి అందు దాంతో గిన్నెలు చేసేవాళ్ళు సో ఇలాంటివన్నీ యాక్టివిటీస్ వాళ్ళకి మనకి పాతకాలంలో ఉండే మంచి మంచి యాక్టివిటీస్ అన్ని మళ్ళీ వాళ్ళని రీఇంట్రడ్యూస్ చేయడం కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం వాళ్ళకి వీడియో గేమ్స్ అని ప్లే స్టేషన్ ఇట్లాంటివన్నీ కాకుండా వాళ్ళకి ఏదైనా క్రియేటివ్గా ఉపయోగపడేది వాళ్ళ బ్రెయిన్కి కాస్త పని చెప్పడం చాలా మంచిది సో మొబైల్ తో కాకుండా మనం హ్యాండ్ తో హ్యాండ్ తోట మొబైల్ చేసే పిల్లలకి ఇప్పుడు వచ్చే రోగాలకి మెయిన్ రీజన్ చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్స్ రావడం మాక్సిమం టైం మొబైల్ చేతిలో రేడియేషన్ వల్ల ఈ మధ్య చూస్తున్నాం కదా రేడియేషన్ ఇక్కడ చేతిలో ఉంటే రేడియేషన్ మన బ్రెయిన్ దాకా పాస్ ఆన్ అవుతుంది సో అవి కాస్త అవాయిడ్ కాస్త కాదు మాక్సిమం అవాయిడ్ చేయించండి పిల్లలకి నాకేమనిపిస్తుంది అంటే ఒక రూల్ రావాలి మన కంట్రీ గవర్నమెంట్ రూల్ని ఏమి తీసుకురావాలంటే ట్వంటీ ఇయర్స్ వచ్చేదాకా పిల్లలకు మొబైల్స్ ఇవ్వకూడదు ఎలాగైతే ఓట్ హక్కుకి ఎలాగైతే మనం చెప్తామో ఎయిటీన్ ఇయర్స్ వరకు సేమ్ థింగ్ పిల్లలకి ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అసలు ఈ మధ్య టెన్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి దానివల్లే కదా వాళ్ళ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నా కానీ రాంగ్ ఫుడ్స్ తింటున్నా కానీ కల్చరల్ డిఫరెన్సెస్ కానీ పబ్ కల్చర్స్ ఇవన్నీ ఎందుకు ఈ మొబైల్స్లో చూసే సో నాకేమనిపిస్తుంది అంటే మనము హెల్మెట్స్ పెట్టుకోకపోతే ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో లేకపోతే సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోతే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాము సేమ్ థింగ్ పిల్లల చేతిలో మొబైల్స్ చూసినప్పుడు కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండాలి అని నాకు అనిపిస్తుంది అది పాజిబిలిటీ ఉంటే అది అలాంటిది ఒక రూల్ రావాల్సిందే మన కంట్రీలో ఖచ్చితంగా మ్యామ్ ఎందుకంటే పిల్లల మెంటాలిటీ కూడా అంటే ఏం చెప్ప ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా వాళ్ళ మైండ్కి వెళ్ళలేని పరిస్థితి చదువు ఎక్కట్లేదు కాకపోతే వాళ్ళ వయసుకు మించిన ఆలోచనలు వయసుకు మించిన మాటలు బిహేవియర్ మాత్రం ఉంది ఒకప్పుడు ఐదేళ్ళ పిల్లోడు అంటే ఇన్నోసెంట్ ఇప్పుడు ఐదేళ్ళ పిల్లోడు అంటే వాడి ముందు మనం ఏం మాట్లాడాలి కాబట్టి పిల్లలకి కానీ మనకి ఆ రూల్ ఒక్కటి రావాలి నిజంగా పిల్లల చేతిలో మొబైల్స్ బ్యాన్ పిల్లలకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండకూడదు ఇవన్నీ నా ఆలోచనలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్స్ పిల్లలకు అవసరం లేదు టిల్ దే ఆర్ ట్వంటీ వన్ కరెక్ట్గా ఇందాక మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ పూర్వకాలంలో ఎలాగైతే మనకి పాటించేవారో మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది అలాగే ఎప్పటి నుంచో యోగా కానీ మెడిటేషన్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది బట్ ఈ మధ్య కాలంలో చాలామంది అంటే న్యూట్రిషనిస్ట్ కానీ మెయిన్గా వేదిక్ వేదిక ఆయుర్వేదానికి సంబంధించి కూడా మనం చాలా వరకు మనం యూజ్ చేస్తూ ఉన్నాం సో ఇలా చేయడం వల్ల ఫర్దర్గా అంటే ఎట్ ఎటువంటి ఎఫెక్ట్ మనం చూసే అవకాశం ఉందంటారు యోగా మెడిటేషను ఇవన్నీ ఏంటంటే పాత ఇప్పుడు మా మీ అమ్మమ్మ గారు యోగా చేసేవాళ్ళు అంటే లేదు చేసేవాళ్ళు మా అమ్మమ్మ చేసేది అంటే చేసేది కాదు కదా అయితే ఏంటంటే మనకు ఒక దినచర్య అంటూ ఒకటి ఉండేది అనమాట ఆ దినచర్యలో ఏం చేసేవాళ్ళు ఉదయాన్నే లేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇల్లు ఊడ్చడము మిగతా పనులన్నీ చేసుకోవడము చేసి అప్పురు దగ్గర నుంచి నీళ్ళు తోడడం దగ్గర నుంచి ఇవన్నీ ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అయిపోయాయి మగవాళ్ళు పొలం పనులు వాళ్ళ ఏవైతే వృత్తి ఏదైతే ఉందో కుండలు చేసేవాళ్ళు కుండలు దున్నే వాళ్ళు దు చెప్పులు చే సో ప్రతిదీ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేది ఓకే సో ఇప్పుడు అలా ఉండాలని లేదు ఆటోమేషన్ వచ్చేసింది ఆ ఆటోమేషన్ వచ్చినప్పుడు ఏమైందంటే ఫిజికల్ యాక్టివిటీకి దూరం అయిపోయాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ యోగా చేయాలి ఎందుకంటే మన బాడీలో కాస్త మూవ్మెంట్ ఉండాలి అవన్నీ అని ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అప్పట్లో చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు జిమ్స్ ఉన్నాయి అప్పుడు వ్యాయామశాలజ్ ఉండేవి అవును అయ్యే బెస్ట్ యాక్చువల్గా ఇప్పుడు జిమ్స్ కంటే కూడా ఇప్పుడు చూసే వ్యాయామశాలలు అవన్నీ ఇప్పుడు లేవు అసలు ఎక్కడ ఆ ఎక్కడ ఉన్న అప్పుడైతే మంచిగా వెళ్ళి శుభ్రంగా ఆయిల్ మసాజ్ చేసి అక్కడ కాస్త కుస్తీ పట్ల అవన్నీ ఇవన్నీ చేసి హెల్తీగా ఉండేవాళ్ళు అనమాట అండ్ పిల్లలకి ఉదయం లేవగాని బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ అవి లేవు లేదు రాత్రి ఉన్న సద్దనం పెట్టేసేవాళ్ళు రాగి జావ పెట్టేవాళ్ళు లేకపోతే ఇన్ని పళ్ళు అలా పెట్టేసి పిల్లల్ని పంపించేసేవాళ్ళు మగవాళ్ళు అయితే సద్దన్నం కట్టుకొని వెళ్ళిపోవాలి లేకపోతే మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చి పుష్టిగా తినేవాళ్ళు అనమాట ఇని పొద్దున్నే ఎంత గంజి ఉంటే అంత గంజి జావ అంబళ్ళి ఇట్లాంటివి తాగి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఫ్యాన్సీగా చేసేసి ఇక రకరకాలు వచ్చేసినాయి ఇంకా దాన్ని మనం ఏం చేయడం కానీ మనం పాత పద్ధతులే మంచివి అని ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతున్నారు జనాలు ఆ మారే ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న తప్పులు కూడా చేస్తున్నాం మిల్లెట్స్ మాత్రమే తినాలి అందరూ మిల్లెట్స్ లో షిఫ్ట్ అయిపోతున్నారు అప్పుడు మిల్లెట్స్ ఎక్కువగా తినేవాళ్ళు కాదు వారంలో ఒక రెండు రోజులు మిల్లెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎండాకాలంలో రాగి అంబలు తాగేవాళ్ళు డెలివరీస్ అయినప్పుడు ఇంకా వేరే ఏదన్నా ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట అలా ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క మిల్లెట్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు చిన్న పిల్లలకి ఒక రకమైన మిల్లెట్ అటుకులతో చేసిన లడ్డూలని లేకపోతే మొరమొరాల ఉండాలని సున్నుండలని డెలివరీ అయిన అమ్మాయికి తాటి బెల్లం పెట్టేవాళ్ళు సో ఇవన్నీ ఏంటంటే ఏ వయసులో ఏ ఆహారం తినాలో ఆహారం పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అందరూ మేము మిల్లెట్సే తింటాం మేము అన్నమే తినట్లేదు అసలు అది కాదు ప్రతిదీ మనకి ప్రకృతి ఇచ్చిన ప్రతి ఒక్క ఆహారాన్ని మనం తినడం మిల్లెట్స్ రైస్ కూరగాయలు ఇవన్నీ తినాలి మీ వారం రోజుల్లో ఇవన్నీ యాడ్ అయ్యేలాగా చూసుకోవాలి చూసి పాత పద్ధతుల్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే వండర్ఫుల్ అంతకు మించిన ఆరోగ్య రహస్యం ఇంకేమీ ఉండదు అసలు సూపర్ అలాగే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అధిక బరువు చాలా మంది అంటే మీరు అన్నట్టుగా ఎంత హెల్త్ ఫుడ్ తీసుకుంటున్న ఇది చేసినా కూడా అంటే వర్క్ కూర్చొని చేయడం ఒకటి ఎక్కువ బాగా అయిపోయింది కూర్చున్న దగ్గర ఎయిట్ అవర్స్ అయినా సరే అలాగే ఉండడము అంటే మనం తీసుకునే ఫుడ్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ కానీ అన్న ఎక్కువగా అధిక బరువు థైరాయిడ్ పిసిఓడి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో చాలామంది మీరు అన్నట్టుగా మెడిటేషన్ అని యోగా అని కొంతమంది కొంతమంది ఏమో యోగా మెడిటేషన్ వల్ల రిజల్ట్ తక్కువగా వస్తుంది జిమ్కి వెళ్ళిపోతూ ఉంటారు సో అధిక బరువు తగ్గించాలంటే మనకి జిమ్ బెటరా యోగా బెటరా మెడిటేషన్ బెటరా అన్నిటికంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఓకే టైం టు టైం లేవడం ఆయుర్వేదాలు ఏమంటారు కంటే ముందు లేవాలి ఏ టైంలో తినాల్సిన ఆహారం ఆ టైంలో తినాలి ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ అంటే ఎనిమిదికి తినాలి మీరు బ్రేక్ఫాస్ట్ పన్నెండుకి చేసి లంచ్ నాలుగుకి చేసి డిన్నర్ పన్నెండుకి చేస్తే డెఫినెట్గా మీరు ఎంత యోగా జిమ్ ఏం చేసినా ఏది పనికిరాదు ఓకే కాబట్టి టైం టు టైం అనమాట ఒక అంటే వాత పిత్త కఫ దోషాలు వాటికి తగ్గట్టు మన వాతావరణం ఆ టైంలో మార్నింగే మీరు సెవెన్ థర్టీ ఎయిట్ లోపల సూర్యోదయం అయినా టూ అవర్స్ కి బ్రేక్ఫాస్ట్ తినాలి ఓకే బై వన్ ఓ క్లాక్ లంచ్ తినాలి నాలుగు గంటలకి ఏదో కాస్త ఫ్రూట్ అది మళ్ళీ ఏడు గంటలకల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తే మీరు ఏ జిమ్కి వెళ్ళాల్సి అండ్ తొమ్మిది గంటలకల్లా నిద్రపోవాలి ఓకే నిద్రపోవడానికి టూ అవర్స్ ముందు వరకు ఇంకా ఏ ఫుడ్ మీ బాడీలోకి వెళ్ళడానికి లేదు సో అలా చేస్తూ మీరు లైట్ మైల్డ్ నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేసినా మీకు ఈజీగా మీ బరువు తగ్గిపోతుంది అనమాట అండ్ తినే ఆహారంలో కూడా ఇంతకుముందు వారానికి ఒకటే రోజు నాన్ వెజ్ తినేవాళ్ళం ఎందుకంటే నాన్ వెజ్ అరగడానికి డెబ్బై రెండు గంటలు పడుతుంది ప్రాపర్గా మన ఒంట్లో కానీ ఇప్పుడు ఏంటి ప్రతిరోజు ఆమ్లెట్ ఉండాలి ప్రతిరోజు ఉండాలి నాన్ వెజ్ లేకపోతే మనకి ఆహారం అదే డిన్నర్ తినలేము అట్లాంటి ప్రాసెస్లో కాయగూరలు ఏం చేస్తాయి అంటే కాయగూరలు ఈజీగా అరిగిపోతాయి మన బాడీకి కాబట్టి తొందరగా అరిగే పదార్థం తింటే డైజెషన్ ఎంత బాగుంటే మన హెల్త్ అంత బాగుంటుంది అంత వెయిట్ పెరగకుండా ఉంటాం మన అరుగుదలని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి తొందరగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అండ్ మనం రైస్ కుక్కర్ లో తింటాము గెంజి వార్చము ఇవన్నీ కూడా మనకి వెయిట్ పెరగడానికి రీజన్స్ అనమాట గెంజి వార్చిన అన్నం ఒకప్పుడు అయితే గంజి వార్చే తినేవాళ్ళు అత్తెసర అనేవాళ్ళు కానీ అత్తెసర పెట్టేవాళ్ళు కాదు గంజి వార్చిన అన్నం తినడము పప్పు కూడా మనం ఏం చేస్తామంటే ఈ మధ్య కుక్కర్ లో వండేస్తాం నార్మల్ ప్రాసెస్ టైం కన్స్యూమింగ్ కాబట్టి కాకపోతే కుక్కర్లో వండినా కానీ ఒక చిన్న చిట్కా ఏంటంటే పప్పు వండే ముందు ఒక అరగంట సేపు నానబెట్టి దాన్ని అప్పుడు నెక్స్ట్ మీరు వండితే దానివల్ల మనకి దానిలో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి మన బాడీకి పడతాయి అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మనలోనే ఉంది అంత అంత ఏది చేసుకున్న మనలోనే ఉంది ఎలా ఉండాలి ఈ జనరేషన్ అలా ఎలా రిలేషన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలో మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో వెల్కమ్ అమ్మ